फ्रेंड्स विशाख ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించి కొన్ని రోజుల పాటు ఉద్యమాలు నడిపి 32 మంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత మనం విశాఖ ఉక్కుని సాధించుకున్నాం అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేట్ పరం కాబోతోంది కేంద్రం ఆల్మోస్ట్ నిర్ణయం తీసేసుకుంది ఆల్్రెడీ మేము రాష్ట్ర ప్రభుత్వం తన్ని డిస్కస్ చేసేకి నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు అదేమంటే రాష్ట్ర ప్రభుత్వమేమో మేముగా ఇది ప్రైవేట్ పరం చేయడానికి ఒప్పుకోము మేము కూడా మీతో కలిసి ఉద్యమిస్తామని వాళ్ళు అంటారు మిగతా పార్టీలన్నీ కూడా మేము మీతోనే ఉన్నామని ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలతో కలిసి నడుస్తామని అంటూ ఉంటాయి మరోపక్క మన తెలంగాణ మంత్రిటువంటి కేటీఆర్ సైతం తెలంగాణ సైడ్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా సరే మీకు ఇస్తామని చెప్పేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు చెప్పున్నారు ఈ రోజు కేటీఆర్ ని మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం కలిశాడు ఇటువంటి మూమెంట్ లో ఈ రోజు సాయంత్రం విశాఖకు సంబంధించి ఉద్యమాన్ని ఇంకొంచెం ఉవ్వెత్తున ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ రోజు విశాఖ ఉక్కు కార్మిక గర్జన అని చెప్పేసి వీళ్ళు ఒక చిన్న సైజ్ మీటింగ్ పెట్టుకోవడానికి అంత రెడీ చేస్తూ ఉన్నారు ఈ విశాఖ ఈ ఉక్కు కార్మిక గర్జన ఒక మైల్ రేగా నిలవాలి అంటే తన ప్రాణత్యాగం చేస్తేనే అది మైల్ రేగా నిలుస్తుందని చెప్పేసి ఒక ఉద్యోగి అనుకొని బహిరంగనే ఒక లేఖ అనేది రిలీజ్ చేశాడు ఆ లేఖలో ఏం పెట్టాడంటే ప్రియమైన కార్మిక సోదరులారా మనమంతా కలిసికట్టుగా ఉంటేనే ఈ పోరాటంలో విజయం సాధించగలం ఈ రోజు జరగబోతున్న ఉక్కు కార్మిక గర్జన ఒక మైలురాయిగా మొదలు కావాలి 32 మంది ప్రాణత్యాగాల ప్రతిఫలం ఈ ఉక్కు కర్మాగారం ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ పరం కానివ్వం నేను నా ప్రాణాన్ని ఈ ఉక్కు ఉద్యమం కొరకు త్యాగం చేస్తున్నాను ఈ రోజు ఫర్నెస్ లో అగ్నికి ఆహుతి కావడానికి 5 గంటల 49 నిమిషాలకు ముహూర్తం కాబట్టి ఈ పోరాటం ప్రాణత్యాగం నా నుండి మొదలు కావాలి జై హింద్ జై హింద్ అతని పేరు శ్రీనివాసరావు సైన్ చేశాడు ఆ కింద మేబీ అతని ఐడి అనుకుంటా 114626 ఐడి నెంబర్ దాని తర్వాత అతని ఫోన్ నెంబర్ కూడా 9247103008 ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా పోలీసులు అలర్ట్ అయ్యి అతన్ని అదుపులోకి తీసుకున్నారు కానీ అతను అదుపులోకి తీసుకున్నారు ఈ రోజు ఓకే రేపు ఓకే ఏదొక రోజు అగ్నికి ఆహుతి అవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటాక ఏం చేయగలుగుతారు అండ్ అతను అగ్నికి ఆహుతి అవటం అంటే అక్కడ ఫర్నేస్ అంటారు బ్లాస్ట్ ఫర్నేస్ అంటారు అంటే మొత్తం ఈ మెటల్ మొత్తం లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటుంది అందులో కానీ కలిసిపోతే మొత్తం కేమిలా అందులో మిక్స్ అయిపోతుంది అంతే ఇంకా ఏ అసలు నువ్వు ఏ పార్ట్ కూడా తీసుకోరాలేవన్నమాట అంటే ఇనుములో కలిసిపోయి దిగ ఇదంతా కూడా బాయిల్డ్ స్టేట్ లో అంటే లిక్విడ్ స్టేట్ లో ఉన్నటువంటి బగ 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 మండుతున్నటువంటి ఇనుము ఏదైతే ఉందో దానిని కలిసిపోతాయి బ్లాస్ట్ ఫర్నెస్ పడితే మొత్తం బూడిదన్న అవటం లేదంటే ఇనుములో కలిసిపోవటం అంటే అంత దారుణం అసలు గుర్తుపట్టలే అంతగా అసలు తలుచుకుంటే నాకు భయం వేసింది ఒకసారి ఏంటి అసలు ఈ పర్సనల్స్ ఎందుకు ఈ రకమైన ఆలోచన చేశాడు ఏంటి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నారు చూడండి మా ప్రాణాలైనా సరే మేము త్యాగం చేస్తాం తప్ప విశాఖ ఉక్కును అంతా ప్రైవేట్ పరం కానివ్వమన్నట్టుగా వాళ్ళు ఉన్నారు సో ఇప్పటికైనా సరే ఆలోచించాలి ఉద్యమం తీవ్రస్థాయం అయ్యేదాకా మాత్రం ఇటు గవర్నమెంట్ కనుక ఆగిందంటే చేయదాటిపోయి దేవపరిస్థితి నాకైతే అనిపిస్తా ఉంది దేనికి ఒక లిమిట్ అనేది ఉంటుంది లిమిట్ క్రాస్ చేయకూడదు అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి అగ్నికి ఆహుతి అవడానికి నేను రెడీ అంటూ ఉన్నాడు అతను చూసి మరికొంతమంది వస్తే తప్పు అలా వద్దు బ్రతికే ఏదైనా సాధించాలి ఆల్రెడీ ప్రాణత్యాగాలు చేయాల్సిన వాళ్ళు చేశారు విశాఖ ఉక్కును సాధించుకున్నాం ఇప్పుడు ఇది పోకుండా ఉండాలంటే మరలా ప్రాణత్యాగాలు వద్దు కేంద్రం మెడల వంచైనా రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరిపైనా ఏదొక విధంగా సరే విశాఖ ఉక్కును సాధించుకోండి తప్ప దయచేసి ప్రాణాలను బలిద్దామన్నటువంటి ఆలోచన ఎవరు రానివ్వద్దని కోరుకుంటూ ఈ శ్రీనివాస్ కి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించి అతని కుటుంబాన్ని అతనికి అండదండలు ఐ మీన్ ప్రతి క్షణం కూడా కుటుంబ బాధ్యతను గుర్తు చేస్తూ అతను ఉండటం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అతను గుర్తు చేస్తూ అతనులాగే మిగతా ఎవరు కూడా ఆలోచన చేయకుండా ఉండేలాగా ఎఫర్ట్ పెట్టాలని కోరుకుంటూ ఉన్నా మేబీ ఈ వేళ చెప్తే ఎంత సరే నేను చెప్తానేమో ఎందుకంటే ఆ విశాఖ ఉక్కు యొక్క గొప్పతనం అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎంబీఏ అక్కడ చేశాను కాబట్టి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ సో ఐ నో బట్ ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లే ఓన్లీ ఆ శ్రీనివాసరావు ఏదైతే ఆలోచన చేశాడో అటువంటి ఆలోచన ఎవరూ చేయవద్దని పరిస్థితి చేయదాటేలా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇన్వాల్వ్ అవ్వాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పులు ఊబులో కూరుకుపోయి ఇబ్బంది పడిపోతుంది ఇటువంటి మూమెంట్ లో మరల అక్కడ ఉద్యమాలు రేకెత్తి ప్రాణత్యాగాలు చేసి గొడవలు కనుక రేకెత్తుతూ కనుక ఉన్నట్టయితే వచ్చే పెట్టుబడులు కూడా రాకుండా ఎటు నుంచి అంటే పరారైపోతాయి రాష్ట్రం ఇంకా చితికిపోతుంది సో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
We'll be right back.